నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం మన వార్తలు. నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం మన వార్తలు. నేను సుహాసిని. పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ చీరాల. చీరాల ప్రాంతీయ శాఖ ప్రతినిధులు వారి ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని పద్మశ్రీ ఘంటసాల విగ్రహం వద్ద శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఘనంగా చీరాల పట్టణంలో ఘంటసాల శతజయంతి కార్యక్రమాలు ప్రారంభం. వివరాల్లోకి వెళ్తే పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక చీరాల ప్రాంతీయ శాఖ ప్రతినిధుల ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు పర్యవేక్షణలో శనివారం చీరాలలోని పద్మశ్రీ ఘంటసాల విగ్రహం వద్ద ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఘంటసాల విగ్రహానికి దేవరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు డిసెంబర్ 4వ తేదీ 1922లో కృష్ణా జిల్లాలోని చౌటుప్పల్ గ్రామంలో జన్మించారు. ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించి 2022 డిసెంబర్ వరకు ఘంటసాల శతజయంతి ఉత్సవాలను దశలవారీగా భిన్నమైన పద్ధతిలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. చీరాల పరిసర మండలాలైన చీరాల, వేటపాలెం, కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, జినగంజాం మండలాల్లో ఈ కార్యక్రమాలు విస్తరింపచేయనున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ శాఖ అధ్యక్షుడు గాదే హరిహరరావు మాట్లాడుతూ పద్మశ్రీ ఘంటసాల తెలుగు చలనచిత్ర సీమలో 1944లో ప్రవేశించి ఆనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానటులకు వేలాదిగా ఆలపించిన గీతాలు నాటికి నేటికి ఏనాటికి అజరామరాలు అన్నారు. గౌరవ అధ్యక్షులు సింహాద్రి యలమందరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష నానాటికి తగ్గిపోతుందని, ఘంటసాల గారి పాటల ద్వారా తెలుగు భాషను తరతరాలకు నేర్పాలని అన్నారు. సహాయ కార్యదర్శి కూరపతి నారాయణ మాట్లాడుతూ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు స్వతంత్ర ఉద్యమంలోనూ ఆంధ్ర ఉద్యమంలోనూ నూతన దేశభక్తి, ఆంధ్ర ప్రసిద్ధి గీతాలు, భగవద్గీత, పుష్ప విలాపం వంటి ఘంటసాలను అమరామర చిరంజీవిని చేశాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అందే మురళీధర్, బిట్రా చైతన్య కుమార్, నరేంద్ర, సుభాష్, ఏ రామారావు, ఏఐఎఫ్జిఏ జాతీయ అధ్యక్షులు కోటా వెంకటేశ్వరరెడ్డి, ఏఐఎఫ్జిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీనియర్ సిటిజన్ ఘంటసాల అభిమానులు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పద్మశ్రీ ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ప్రారంభం చేస్తున్నాం. 4/12/2021 డిసెంబర్ నెల నుంచి దీన్ని దేహప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున శతజయంతి సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాలతో గౌరవించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం సంవత్సరం అంతా జరుగుతుంది. ఇది ఆంధ్ర, తెలంగాణ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవాసాంధ్రుల కేంద్రాలు, తెలుగు శాస్త్ర కళాభిమానులు, ఘంటసాల అభిమానులు వీళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. అలాగే మన చీరాల టౌన్లో దీనికి కూడా అందరూ సహకరించి దానికి కావాల్సిన ఘంటసాల విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి సహకరించవలసిందిగా ఈ ఘంటసాల చైతన్య వేదిక తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాం. నుంచి మరి 100వ సంవత్సరం జరుగుతున్న సందర్భంగా ఈ రోజున సత్యంచ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి ఆయన మరణించి 4 దశాబ్దాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన పాడినటువంటి పాటల వలన, ఆయన భాష తెలుగు భాషకు చేసినటువంటి సేవ, ఆయన పాటల వలన తెలుగు భాషకి అత్యున్నతమైనటువంటి స్థానం వచ్చిందని నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగు భాషను మర్చిపోయే దశలో తెలుగు భాష అందరికీ ఆయన సంగీతాన్ని ఉపయోగించుకొని దళిత సంగీతాన్ని ఉపయోగించుకుని శాస్త్రీయ సంగీతం కాకుండా దళిత సంగీతానికి కూడా ఒక విలువ తీసుకొచ్చినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత ఆయన గొప్ప మానవతావాది. ఆయన తెలుగు భాషలో చేసినటువంటి ప్రధాన పాటల ద్వారా
గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఘంటసాల గారి జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఘంటసాలకి మరి గొప్ప నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు గుర్తింపు ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు గారు మా అందరికీ మా కంటే ముందున్న పెట్టవాలన్న పరిస్థితులే. అయితే ఆయన గురించి మనకు తెలిసి మీరు ముక్కలు రెండు విషయాలు చెప్తాను. దాంట్లో ఇప్పుడు ఆయన జన్మించి 100వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ 100 సంవత్సరాలు ప్రారంభంగా ఇవాళ మనం ఆయన జయంతి ఉత్సవాలు ప్రారంభించే సంవత్సరం అంతా నడపాలనే ఉద్దేశంతో ఘంటసాల చైతన్య వేదిక కమిటీ నిర్ణయం తీసుకున్నది. మన ప్రాంతంలో అందరూ సహకరించాలని చెప్పారు. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కేవలం పాటలు సంగీతం మాత్రమే కాకుండా ఆయన స్వాతంత్ర సమరయోధుడు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకి కొట్టి శ్రీరాముడు గారు ప్రాణత్యాగం చేసినప్పుడు ఎవరు ముందుగా స్పందించని టైంలో ఆ రోజు ఆయన మొట్టమొదటిగా మద్రాసులో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ముందుకొచ్చి తన పాటల ద్వారా చైతన్య పరుస్తుంటే 100 వేలాదిగా లక్షల్లో అప్పుడు జనం కలిసి వచ్చారు. ఆయన శవయాత్ర ఆయన పాటలు పాడుకుంటూ చేస్తుంది.